హలో వారియర్స్ నేను మీ అహ్మద్ సర్వర్ తొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇంకొక వీడియోతో మీ ముందుకి సో గాయస్ మీకు ఎందుకు ఇది ఇచ్చితంగా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇది కూడా ఒక కొత్త ఎఫెక్ట్ అనమాట మీరు ఇంత ముందు చూసుకోవచ్చు ఫెస్టివల్ ఫైర్ వర్క్ వాటర్ బెలూను ఐస్ క్రీము పాప్కాను లక్కీ షోమెన్ తర్వాత ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందనమాట వ్యూవర్స్ ఫ్లేర్ అని ఇది మీరు యూజ్ చేసినారంటే ఒక ఫైవ్ మినిట్స్ ఈ కాంగ్ ఎఫెక్ట్ అయితే మీ క్యాషన్ మీద అట్లా ఉంటుంది అనమాట కొత్తగా వచ్చింది ఇది సో ఈవెంట్స్లోకి వెళ్ళిపోతే నిన్న మనం ఆల్రెడీ క్యాషువల్ డెకరేషన్కి సంబంధించిన ఈ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకున్నాం ట్రూత్ స్పీకర్ ఈవెంట్ మీకు ఇంతకుముందే వీడియో చేశాను చూడని వాళ్ళు అంటే మళ్ళీ ఒకసారి చూసేయండి సింపుల్గా చెప్పేస్తాను దీని గురించి కూడా మీకు సో మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు డైలీ ఇవి ఉన్నాయి కదా వీటిని కలెక్ట్ చేసుకోవాలన్నమాట అవి ఎలా వస్తాయి మీకు అంటే ప్యాకేజ్ కొనడం ద్వారా డైలీ ఒక రెండు గ్యాదరింగ్ ద్వారా ఒక నాలుగు మాస్టాలను చంపడం ద్వారా వస్తాయి మీరు ప్యాకేజీలు కొన్నారంటే ప్యాకేజీలు మీకు ఎన్నో వస్తాయంటే మీరు చూసుకోవచ్చు ట్రూత్ పిక్చర్స్ రెండు వస్తాయి ప్యాకేజ్లో కూడా డబల్ డోర్ కూపన్ యాక్టివేషన్ ఉంది కాబట్టి నాలుగు వస్తాయి ఒక నాలుగు వందల డెబ్బై పెడితే నాలుగు కూపన్లు వస్తాయి అన్నమాట సో మీరు అలా ఇవి పొంది వీటిని ఒకేసారి పది సార్లదా ఓపెన్ చేయొచ్చు లేదన్నా ఒకసారి ఓపెన్ చేయొచ్చు తద్వారా మీకు కొన్ని మంచి మంచి రివార్డ్స్ వస్తాయి లైక్ చూసుకోవచ్చు మీరు నాకు టెన్ మిలియన్స్ బంగారు వచ్చింది ఇట్లా బ్లడ్ ఆఫ్ ఆరెస్ బంగారు ఆర్ఎస్ఎస్ స్టోన్స్ ఇలా వస్తాయి అన్నమాట మీరు ఇక్కడ చూసుకుంటే రెండు వందల నలభై సార్లు మీరు దీన్ని ఓపెన్ చేసినారంటే రెండు వందల నలభై శాతంలో ఒకసారి ఈ జనరల్ వస్తుందన్నమాట ఐ థింక్ మన దగ్గర ఈ జనరల్ ఆల్రెడీ ఉంది ఐ హోప్ సో మనమే ఇంకా డెవలప్ చేయలేదు అనుకుంటా చాలామంది జనరల్స్ ఉన్నారు మంచి మంచు వాళ్ళు నేను మళ్ళీ ఒకసారి కూర్చొని ఒకరోజు అదే పనిగా పవర్ ఇంక్రీజ్ రోజు జనరల్స్ అందరినీ అప్గ్రేడ్ చేయాలి మంచి మంచి జనరల్స్ ఉన్నారు కానీ నేనే అప్గ్రేడ్ చేయలేదు ఉంది మన దగ్గర వివర్ మేసన్ వివర్ ఉందన్నమాట బట్ నేను ఇంకా డెవలప్ చేయలేదు చేస్తాం ఇంకా ఉన్నారు మంచి మంచి జనరల్స్ అందరూ నేను ఇంకా డెవలప్ చేయలేదు వాళ్ళని మీరు చూసుకోవచ్చు సైమన్ దగ్గర ఏడు ఉన్నాడు తర్వాత సైరస్ దగ్గర ఏడు ఉన్నాడు ఈయన ఉన్నాడు నెపోలియన్ ఉన్నాడు వీళ్ళందరినీ ఇంకా డెవలప్ చేయాలి నేను చాలామంది జనరల్స్ని టాపిక్ పోతుంది బ్యాక్ టు ద ట్రూత్ స్పీకర్ ఈవెంట్ ఇది నా పాత మొబైల్ కొంచెం హ్యాంగ్ అవుతుంది సారీ ఫర్ దట్ స్కల్ లైఫ్ సైన్ వచ్చారంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర ఆల్రెడీ ఫ్రేమ్ కూడా ఉంది ఏంటంటే ఫ్రేమ్ గెలవడానికి అవకాశం అన్నమాట సేమ్ మీరు గ్యాదరింగ్ అండ్ దెన్ మాస్టర్ని చంపడం ద్వారా ఈ ఐటమ్స్ని కలెక్ట్ చేసుకొని వాటిని కంపోజ్ చేసినారంటే ఇలా వస్తుంది క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని మీరు కంపోజ్ చేయడమే కంపోజ్ చేస్తే మీకు ఇక్కడ ఎల్డబ్ల్యూహెచ్ చెస్ట్లు వస్తాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి వాటిని ఓపెన్ చేశారంటే మీరు దానిలో నుంచి మంచి మంచి గిఫ్ట్లు వస్తాయి ఆ గిఫ్ట్లను మీరు పొందవచ్చు అనమాట నేను ఒకసారి కూడా చూపిస్తాను మీకు నా దగ్గర బాక్సులు ఆల్రెడీ ఉన్నాయి దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు ఎక్కడ ఉన్నాయి ఇదేనా ఇది స్పినిక్స్ ట్రెజర్ మా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆయన చెస్ట్ వన్ ఉంది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను కన్స్ట్రక్షన్ వచ్చింది టూ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను దీంట్లో మెటీరియల్ చెస్ట్ వచ్చింది ఫోర్ ఒకటి ఉంది అది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను దీంట్లో జనరల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒకటి టెన్ ఉంది బాక్స్ టెన్ ఇది కూడా ఓపెన్ చేద్దాం ఓవర్ వచ్చింది దీంట్లో ఇంకొకటి సెవెన్ ఉంది దీంట్లో నంబర్ వచ్చింది సో ఇలా మీకు మంచి మంచి చిన్న చిన్న రివార్డ్స్ మంచిగా వస్తాయన్నమాట ట్రూత్ స్పీకర్ ఈవెంట్లో సో అలా మీరు ఈ ఈవెంట్ అయితే పార్టిసిపేట్ చేయండి ఈ ఈవెంట్కి సంబంధించి ఆల్రెడీ వీడియో ఉంది మన దాంట్లో మీరు వెళ్ళి చూసేయండి ఒకసారి సో దాట్ మనం ఆల్రెడీ ఈవెంట్ నిన్న కంప్లీట్ చేసినాం ఈ యాక్షన్ హౌస్ సర్వర్ ఓనర్ కాంపిటీషను ఇవన్నీ చూసొచ్చి నిన్న మేము క్లోజ్ మరీ క్లోజ్లో ఓడిపోయినామన్నమాట గెలిచి మళ్ళీ ఓడిపోయినాము గెలిచేసినామని మా వాళ్ళ గివప్ చేసారు తర్వాత ఓడిపోయినాం నేను డే వన్ వరకు సర్వర్ వారు ఒక ట్వంటీ సిక్స్ అవర్సు టాప్ ఫోర్లో ఉండగలిగిన తర్వాత నేను వెళ్ళిపోయిన పెద్ద మెంబర్స్ అందరూ కలిసి ర్యాలీ చేసినారు ఎనిమిది సర్వర్ మీద మా ఎనిమిది మా సర్వరు కొద్దిగా చిన్న స్కోర్లో అనమాట నేను టాప్ వెళ్ళడానికి ఒక రోజంతా ట్రై చేసినాను ఇద్దరు లేకుండా బట్ ఫలితం లేకపోయింది మన పవర్కి మనం పెద్ద ప్లేయర్లతో పోటీ వెళ్ళలేకపోయినాము ఇక చలాన్స్ డబుల్ డౌన్ వరల్డ్ బాస్ బాటిల్ ఆఫ్ గౌగమిలా వరల్డ్ బాస్ గురించి కూడా నేను మేము ఎలా చేస్తామో దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నేను టైం తీసుకొని రాయల్ తీఫ్ బాస్ మాన్స్టర్ ఇవన్నీ చూసేసినాం మనము ఇక్కడ రిలిక్స్ గురించి చెప్పాలి నేను ఎవరైతే నిద్రపోయే ముందు లేదంటే పనిలో ఉన్నప్పుడు గేమ్ ఆడలేకుండా ఉంటారో ప్లీజ్ మీరు మీ ట్రూప్స్ అందరినీ రిలిక్స్లో వదిలేసేయండి రిలిక్స్ అంటే కూడా నేను చూపిస్తాను తెలిసినా కానీ తెలియని వాళ్ళ కోసము మీరు ఈ త్రీ డేస్ మీరు ట్యాప్ చేస్తే రిలీక్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ముందు పోతున్నారో లేదో నాకు తెలియదు బట్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా రిలిక్స్లోకి అయితే వెళ్ళండి మీరు ఆల్రెడీ నేను పంపించిన ఇక్కడ అక్వేర్ అక్వేర్ అని చూపిస్తోంది మీరు ఏం చేస్తారంటే దీంట్లో రిలిక్స్ ఓపెన్ చేసి గో మీద కొట్టండి మీకు డైరెక్ట్ రిలిక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రిలిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లోర్ కొట్టేసినారంటే మీ ట్రూప్స్ వెళ్ళిపోతాయి అక్కడికి నా ఆల్ మార్చెస్ ఆల్రెడీ రిలిక్స్లోనే ఉన్నాయి కాబట్టి రావట్లేదు కమాండ్ వ్యాన్ చూసుకోవచ్చు మీరు అందరు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు సో రిలీక్స్లో ఎందుకు అమ్మంటున్నా అంటే మీరు ఒకసారి చూడండి ఎప్పుడు లేదు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఎవరు నేను దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గేమ్ ఆడుతున్న దగ్గర దగ్గర వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇటువంటి ఈవెంట్ ఇంతవరకు ఇవ్వలేదు మంచి మంచి ప్రీమియం జనరల్స్ తర్వాత మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాడు అనమాట వాడు రిలిక్స్లో నా టీమ్మేట్స్ అందరు చెప్పారు నాకు నేను ఇంకా ఓపెన్ చేయలేదు నేను ఈరోజు నైట్ ఇంకో వీడియో చేస్తాను దీనికి సంబంధించి సో అప్పుడు దీని గురించి మా ఆడుకుందాం మళ్ళీ ఒకసారి క్లియర్గా దీని గురించి చెప్పి నేను అన్ని ఓపెన్గా చూపిస్తాను ఇక్కడ మోనార్క్ సైన్స్ ఉంది ఇది డాన్ ఆఫ్ సివిలైజేషన్ లాగని హిస్టారిక్ సిటీ సర్చింగ్ కూడా వీడియో అయిపోయింది మంది డాన్ ఆఫ్ సివిలైజేషన్ కూడా వీడియో అయిపోయింది సర్వర్ వారా ఎప్పుడు ఉండేది సో నేను మీకు గేమ్ పరంగా బాగా గ్రో అవ్వడానికి నేను చెప్పేది ఏంటంటే చాలా మంది పెద్ద లెన్స్లలో ఉండి డైలీ ర్యాలీస్లో పార్టిసిపేట్ అవుతా వాళ్ళకి ఏమవుతుందంటే స్టామినా తక్కువ పడుతూ ఉంటుంది విటమిన్స్ తక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట సో మీరు బెస్ట్ ఏం చేస్తారంటే ఓన్లీ ఈ రిమేజ్ ఆఫ్ వైమీర్ అండ్ హైడ్రా ఇన్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే ర్యాలీస్లో పార్టిసిపేట్ చేయండి మిగతా రోజుల్లో మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ రిలీక్స్ ఆర్ గ్యాదరింగ్ వీటి కోసమే స్పెండ్ చేయండి నేనైతే అలానే చేస్తున్నా మోస్ట్ ఆఫ్ ద టైం గ్యాదర్ చేస్తున్నా ఎప్పుడైతే ఇవి రెండు ఉంటాయో అప్పుడు మాత్రమే నేను అవి కూడా నేను హై లెవెల్ వైమీర్ అండ్ హై లెవెల్ హైడ్రాలోనే పార్టిసిపేట్ చేస్తాను నేను సీనియర్ మీడియం ఇలాంటి వాటి ర్యాలీస్లోనే పార్టిసిపేట్ చేస్తాను చిన్న చిన్న ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసి మీరు స్టామినా విటమిన్స్ మీరు వేస్ట్ చేసుకోకండి ఎవరైతే పెద్ద ఎలియన్స్లో ఉండి ఎవరికైతే విటమిన్స్ ఎవరికైతే స్టామినా తక్కువైతే ఉంటుందో వాళ్ళకే చెప్తున్నాను మెయిన్ అనేది ర్యాలీస్ ఈ రెండు ర్యాలీస్లో ఉన్నప్పుడు మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ఈ ఈవెంట్లు ఉన్నప్పుడు వైమెర్ది కానీ హైడ్రా కానీ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఉంటే టూ త్రీ డేస్ ఉంటాయి అంతే అవి అప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసినారంటే పెట్టెలు పెట్టెలు మీకు మిలియన్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ వస్తాయి నేను ఈ మధ్యనే కొద్దిగా యాక్టివ్ అయిన ఈ విషయంలో నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు మీరు ఈ బాక్సులు అన్నీ పడున్నాయి నా దగ్గర అర్థమైందా నేను ఇంకా చాలా ఓపెన్ చేసి నా కే థర్టీ త్రీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినాను నేను ఆల్రెడీ దగ్గర దగ్గర ప్రతిదీ టూ బిలియన్ పైన తీసుకున్నది ఫుడ్ వుడ్డు ఓరు స్టోను అన్నీ టూ బిలియన్ పైన తీసుకున్నా కే థర్టీ త్రీ కీప్కి నేను మందనే స్టార్ట్ చేసినాను ఎలా అంటే ఇలా నేను గ్యాదరింగ్ చేస్తూ ఉన్నాను నేను టూ వీక్స్ ఎప్పుడైతే ఈ కన్సూమింగ్ ఆర్ఎస్ఎస్ కన్జ్యూమింగ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను అన్ని బాక్సులు ఓపెన్ చేసి నా దగ్గర ఉన్న ఆర్ఎస్ఎస్ మొత్తం ఓపెన్ చేసి కన్జ్యూమ్ చేసిన మీరు చూసుకోవచ్చు దగ్గర దగ్గర నేను ఆల్రెడీ దీని గురించి చెప్పేసిన అవుట్ ఆఫ్ ఇట్ సో నేను చెప్పేది ఏంటంటే నిద్రపోయేప్పుడు మీ ట్రూప్స్ని ర్యాలీలో రిలీక్స్లో పెట్టండి మీరు పగలంతా ఏదన్నా పనిలో బిజీగా ఉండి గేమ్ ఆడేటప్పుడు గ్యాదరింగ్కి పంపించండి ఎప్పుడైతే వై మీరు హైడ్రా యాక్టివ్ అవుతాయో ఆ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు ర్యాలీస్లో పార్టిసిపేట్ చేయండి అర్థమైందా గా అందు ఇంకా మనము ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిల్లో ఏదైనా మాట్లాడుకోవాలంటే బ్యాక్ టు ద డౌన్ ఈవెంట్స్ ఇక చూసుకోవచ్చు ఈసారి వీళ్ళు కాంగ్ సంబంధించిన అడ్వెంచర్ ఈవెంట్స్ చాలా ఇచ్చారు అనమాట ఒకసారి దీన్ని ట్యాప్ చేసి చూస్తే మనకు ఇది ఇంత ముందు ఇలాంటిది ఒకటి వచ్చింది మనకి ఆల్రెడీ ఇది ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు ఈరోజు టైం రిజల్ట్ అయిన తర్వాత ఈవెంట్ స్టార్ట్ అవుతుంది మొత్తం దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను తర్వాత స్కాలైస్ అండ్ ఎగ్జిబిషన్ వచ్చింది వీడు ఇది ఏం లేదు వీడు సేమ్ టు సేమ్ ఈ మనకు ఎగ్స్ ఉంటాయి కదా ఏమంటారు బ్రేకింగ్ ఎగ్స్ వాటిని పేరు మార్చి వీడు ఇట్లా ఇచ్చేసిండ ఇంత ముందు మనకు హ్యామర్స్ ఎగ్స్ వస్తూ ఉన్నాయి కదా ఈస్టర్ ఎగ్స్ హ్యామర్స్ని మనం సంపాదించి ఆ ఎగ్స్ని బ్రేక్ చేసి రివార్డ్స్ని పొందుతూ ఉన్నాము అదే వీడు సేమ్ పేరు మార్చేసి స్కాల్ లైఫ్ ల్యాండ్ మెమోరీ ఎగ్జిబిషన్ అని మళ్ళీ అక్కడ వదిలేసిండు అనమాట అంతమించి ఏం లేదు సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏన్షియన్ ఐలాండ్ హాండన్ ఉంది దీంట్లో మీరు ఏంటంటే ఈ కాంగ్ మాన్స్టర్లు ఏవైతే ఉంటాయో వాటిని మీరు చంపాలన్నమాట తద్వారా మీకు ఈ పెట్టెలు వస్తాయి వీళ్ళలో చూసుకోవచ్చు మంచి మంచి రివర్సులు ఉన్నాయి ఒక్కొక్క పెట్టెలు ఒక్కొక్కటి నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మీరు ఒకసారి కావాలంటే దాన్ని స్లో చేసుకుని చూడండి ఇది వైన్ స్టీప్డ్ ఫ్రూట్ అని ఉంది దీంట్లో ఏందంటే మనకు ఇది వచ్చేసి మాన్స్టర్ అటాక్ చేసినప్పుడు మనము వీటిని ఉపయోగించినామంటే మాన్షల్ అటాక్ మనకు టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట పది నిమిషాల వరకు అర్థమైందా కాదు ఇది వచ్చేసి దీంట్లో ఇంకో రకం అనమాట దీంట్లో ఏంటంటే ఇది మాన్స్టర్ అటాక్ పర్సెంటేజ్ని ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తుంది ఇది వన్ అవర్కి కాకపోతే ఇది మనకు వైమిర్ అండ్ హైడ్రాసు ఏమన్నా హై లెవెల్ మాంసాన్ని చంపేటప్పుడు ఇది మనకు కొంచెం ఉపయోగపడుతుంది దాని తర్వాత చూసుకుంటే మనము ఇది ఏంటంటే మాన్స్టర్ అటాక్ కాదు ఇది డిఫెన్స్ని పది పర్సెంట్ తగ్గిస్తుంది మాస్టర్ డిఫెన్స్ని పది పర్సెంట్ తగ్గిస్తుంది పది నిమిషాల వరకు ఇది వచ్చేసి వన్ అవర్ ఫైవ్ పర్సెంట్ డిఫెన్స్ని తగ్గిస్తుంది అర్థమైందా గాయస్ మీరు మీ మ్యాప్లో ఎక్కడైతే మీకు కాంగ్ మాస్టర్స్ ఉంటాయో కాంగ్ని చంపేసినారంటే మీకు వాటిల్లో ఏదో ఒక రివార్డ్ అయితే వస్తుంది అనమాట నేను మీకు ఎగ్జాంపుల్ ఎక్కడైనా కనిపిస్తుందేమో చూసి ఒకటి చూపిస్తా కాంగ్ మాస్టర్ని కాంగ్ మాస్టర్ అంటే ఏందన్న అనుకోవచ్చు ఎవరన్నా ఈ మధ్య గేమ్లో యాక్టివ్ లేని వాళ్ళు ఉంటే నాకు ఎవరు కనీసం ర్యాలీస్ కూడా ఎవరు చేయడం లేదు ప్రస్తుతానికి బట్ ఒకసారి మనం చిన్నగా సెర్చ్ చేద్దాం సో గా చాలాసేపు వెతికితే కనిపించింది నాకు పక్కనే సో ఇలా ఉంటుందన్నమాట షాడో ఆఫ్ కాంగ్ అని కాంగ్ మాస్టర్ని మీరు దాడి చేయొచ్చు మీరు చూసుకోవచ్చు ఇది లెవెల్ వన్ ఫస్ట్ స్మాల్ స్మాల్ అనమాట ఇది కాబట్టి ట్వంటీ త్రీ మిలియన్ ఉంది దీంట్లో మీకు దీంట్లో ఈజీగా ఈ మూడీలో ఏదో ఒక రివార్డ్ వస్తుంది అనమాట లెవెల్ వన్ షాడ్ ఆఫ్ కాంగ్ని మీరు డిఫీట్ చేస్తే అలాగే మనకు మీరు కింగ్ కాంగ్ సినిమా చూసినట్టయితే కింగ్ కాంగ్కి ఇంకొక రాకాసి బల్లి ఉంటుంది అది దానికి దీనికి ఎప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఇప్పుడు గేమ్లో దాన్ని కూడా ఇచ్చేసినారు సో దీంట్లో కూడా మీకు కొన్ని మంచి మంచి రివార్డ్స్ అయితే ఇచ్చినారు వీళ్ళు దీంట్లో ఆర్ఎస్ఎస్ స్పీడప్లు రీసెర్చ్ స్టోను మెటీరియల్ ఎస్ట్ ఇచ్చినాడు మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క బాక్స్ పెరిగిపోతే దాంట్లో క్వాంటిటీ పెరుగుతూ ఉంది సోర్స్ ఆఫ్ లైఫ్ కూడా యాడ్ చేసిండు చూసుకోవచ్చు మీరు దీంట్లో వీడు ఇంకోటి కూడా వచ్చిండు దీంట్లో ఏంటంటే దీన్ని చంపిన తర్వాత మనకు మనకు ఎందుకు కనిపించలేదు అంటే షాడో ఆఫ్ కాంగ్ ఇందాక కాంగ్ మాస్టర్ మనకు నార్మల్గా రావన్నమాట సో మనకు ఈజీవేది ఏంటంటే మనం ఈ మాస్టర్ని చంపేసినామంటే ఈ మాస్టర్ని చంపినప్పుడు మనకి ఈ బాక్సులు కానీ లేదంటే ఇది కానీ వస్తుంది ఫెడల్ ఫ్యాంగ్ అనేది ఈ ఫ్యాంగ్ ఏంటంటే మనం ఈ ఫ్యాంగ్ని ఉపయోగించి ఈ బ్లూ దాన్ని సంపాదించి ఈ ఫ్యా బ్లూ ఫ్యాంగ్ని సంపాదించిన తర్వాత దీని ద్వారా మనము కాంగ్ మాన్స్టర్ని సమ్మన్ చేసుకోవచ్చు అనమాట మనం ఎలాగైతే వైకింగ్ని వైకింగ్ గోల్డ్ కోసం వైకింగ్ మాన్స్టర్ని సమ్మన్విస్తాము ఎలాగైతే ఫెదర్స్ని ఉపయోగించి మనము ఈ గరుడాస్ని సమన్ చేస్తామో అలాగే సేమ్ టు సేమ్ మనము ఈ మాన్స్టర్ని చంపేసి వీటిని ఈ ఫ్యాంగ్ను సంపాదించి బ్లూ ఫ్యాంగ్ పర్పుల్ ఫ్యాంగు ఆరెంజ్ ఫ్యాంగు ఎల్లో ఫ్యాంగ్ను సంపాదించి వీటిని ఉపయోగించి మనము కాంగ్ మాంషాన్ని అయితే సమన్యగలుగుతాం చేయగలుగుతాం అనమాట అర్థమైందా లెవెల్ లెవెలు వచ్చేసి ఇది కూడా కరస్పాండింగ్ లెవెల్ హై లెవెలు మీడియం లెవెల్ లో లెవెల్ అనుకోండి మీకు అర్థమైతే చెప్పాలండి ఈ ఫ్యాంగ్లు ఏంటంటే కాంగింగ్ సమన్వయ చేయడానికి నేను మీకు ఆ మాస్టర్ కూడా చూపిస్తాను నేను ఇందాక అది కూడా సేవ్ చేసుకుందాను చూసుకోవచ్చు స్కల్స్ స్కల్స్ కావాలని ఉంటుంది నాకు నోరు తిరగలేదు స్కల్కి రావాలని ఉంటుంది దీన్ని మీరు చంపితే మీకు ఈ ఫ్యాంగ్ అనేది వస్తుంది మీకు ఇంకా రివార్డ్స్ కూడా వస్తాయి ఇవి కూడా నాట్ షూర్ బట్ వీటిలో ఏదో కూడా వస్తుంది మీరు బైబర్ని కానీ తీయడానికి కానీ ఇంకా లేదంటే క్లియర్ పాత్రనికి ఉపయోగించండి మీకు డబల్ డ్రాప్ రేట్ వస్తుంది సో మీరు ఈజీగా నేను ఇంకా కూడా అది కూడా చెప్తాను ఎవరో వీడియోలో మాస్టర్ని మీరు చంపేటప్పుడు మాస్టర్ అలా జాయిన్ అయ్యేప్పుడు బైబర్ని లేదంటే క్లియో పాత్ర అని క్లియో పాత్ర అందరి దగ్గర ఉంటుంది థియోడ్రా ఉంటుంది దాని తర్వాత ఫస్ట్ అందరి దగ్గర ఉండేది క్లియో పాట్రా దాని తర్వాత థియోడ్రా ఆ తర్వాత కొంచెం ఒక థర్టీ లెవెల్కి వచ్చినారంటే మీరు భయపడిన కూడా మెయింటైన్ చేస్తారు వీళ్ళ ముగ్గురిని ఉపయోగించండి మాస్టర్ ర్యాలీస్కి అర్థమైంది గా సో దీన్ని చంపి మనం ఆ ఫ్యాంగ్ని సంపాదించి ఫ్యాంగ్ ద్వారా కాంగ్ మా కాంగ్ని సంబంధించి కాంగ్ని చంపాలన్నమాట ఇంత తిరగాల్సింది ఈవెంట్లో వీడు కాంగతో ఏమని కొలాబరేట్ అయినాడో కానీ మనం ప్రణించాడు కాంగు కాంగు అని సో బార్ ఆ బార్బేరియాని ఈవెంట్ రీసెంట్గానే మనం చేసినాము లాస్ట్ టైము రీసెంట్ అంటే లీస్ టైమ్ కాదు లాస్ట్ టైం వీడియో బయటకు వచ్చింది రీసెంట్గా అది కూడా చూసేయండి మీరు బార్బేరియన్ ఈవెంట్ తర్వాత మిస్టీరియస్ ఐస్లాండ్ అడ్వెంచర్ దీని గురించి కూడా నేను క్లియర్ వీడియో చేస్తాను కాదు ఇప్పటికీ వీడియోలో ఎంత అయిపోయింది ప్రస్తుతానికైతే రెండు మూడు ఈవెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో లెంత్ అవుతుందని అని ఆపేస్తున్నా వీడియో ఇంతటితో లేదంటే ఇంకా నేను డీటెయిల్గా చెప్పేవాడిని లెంతీగా ఉండకూడదు మన వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్ ఏదైనా పొరపాటు ఉండే క్షమించండి మనదంతా కటింగ్లు ఎడిటింగ్లు ఏముండదు మనం ఎడిట్ చేసేది తమ్ ఒకటి ఒకటే మిగతా అన్ని ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది మన వీడియో సో కొన్ని పొరపాటు ఉండగానే అడ్జస్ట్ అయిపోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు అర్థమయ్యేది చెప్పండి గాయస్ నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా వీడియో చేసి పెడతాను కొంతమంది అడుగుతున్నారు బట్ నాకు అర్థం కావట్లేదు క్లియర్గా మీ డౌట్ని నాకు చెప్పండి నేను ఖచ్చితంగా మీ డౌట్ని క్లారిఫై చేసి వీడియో అప్లోడ్ చేస్తాను వెరీ క్లియర్గా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గా ఇస్ అంటిల్ దేన్ బై బాయ్